ఈ కరోనా కాలంలో ఓవైపు ఎప్పుడూ చూడని వినని దారుణాలు జరుగుతున్నాయి. మరోవైపు మానవత్వం కనిపిస్తోంది. కరోనా వచ్చిందంటే చాలు, ఆక్సిజన్ అవసరం వస్తోంది. ప్రాణాలను నిలిపే ప్రాణవాయువు కొరతతో ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. అవసరానికి తగిన ఆక్సిజన్ లేక ప్రాణాలు కోల్పోతున్న దారుణ పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఎంతో మంది దాతలకు ఆక్సిజన్ కోసం విరాళాలు ఇస్తున్నారు. కానీ ప్రాణాలు నిలిపే ప్రాణవాయువు ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి. బ్లాక్ మార్కెట్లో 30,000 రూపాయలకు అమ్ముతున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఓ వ్యాపారవేత్త ఒకే ఒక్క రూపాయికి ఆక్సిజన్ సిలిండర్ ఇస్తూ తన పెద్ద మనసును చాటుకుంటున్నాడు. ఒకప్పుడు ఆక్సిజన్ అందక బాధపడిన ఆ వ్యాపారవేత్త తనలా ఎవ్వరూ బాధపడకూడదని ఒక్క రూపాయికే ఆక్సిజన్ సిలిండర్ నింపుతూ దయాగుణాన్ని చాటుకుంటున్నారు. తన ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయిన ఆక్సిజన్ను కేవలం 1 రూపాయికే నింపుతూ పెద్ద మనసు చాటుకుంటున్నారు యూపీకి చెందిన మనోజ్ గుప్తా అనే వ్యాపారవేత్త. ఉత్తరప్రదేశ్లోని హమీన్పూర్కు చెందిన వ్యాపారవేత్త మనోజ్ గుప్తా రిమ్జిమ్ ఇస్పాత్ పరిశ్రమకు యజమాని. గత సంవత్సరం ఆయన కూడా కరోనా బారిన పడ్డారు. ఈనాటి పరిస్థితే అప్పుడు కూడా ఉంది. ఆ సమయంలో మనోజ్ గుప్తా కరోనా సోకి ఆక్సిజన్ అందక శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఆక్సిజన్ దొరక్కపోతే ఎంత బాధ ఉంటుందో స్వతహాగా అనుభవించిన గుప్తా దేశంలో సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో ఆక్సిజన్ కొరత చూసి చలించిపోయారు. ఆక్సిజన్ అందక తాను పడ్డ అవస్థను గుర్తు చేసుకున్న గుప్తా తన వంతుగా ఏదైనా సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకే తన స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఉత్పత్తి చేస్తున్న ఆక్సిజన్ను కరోనా రోగులకు అందించాలని అనుకున్నాడు. తన ప్లాంట్లో రోజుకు 1000 సిలిండర్లను రీఫిల్లింగ్ చేసే సామర్థ్యం ఉండగా ఒక్కో సిలిండర్ను కేవలం 1 రూపాయికే నింపి అందిస్తున్నారు. నిజానికి ఉచితంగానే ఆక్సిజన్ సిలిండర్ రీఫిల్ చేయాలని అనుకున్నా తమ ఉత్పత్తులకు బిల్లింగ్ చేయాల్సిన అవసరం ఉండడంతో కనీస ఛార్జ్ కింద 1 రూపాయి తీసుకుంటున్నానని తెలిపారు. కరోనా రోగుల బంధువులు వచ్చి తమ ఆధార్ కార్డ్, రోగి ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ చూపిస్తే ఆక్సిజన్ సిలిండర్ నింపి 1 రూపాయికే ఇస్తున్నానని తెలిపారు. తన బాటిలింగ్ ప్లాంట్లలో గుప్తా ఇప్పటి వరకు 1000కి పైగా ఆక్సిజన్ సిలిండర్లను నింపి వేలాది మంది కోవిడ్ రోగుల ప్రాణాలు కాపాడారు. 1 రూపాయికే సిలిండర్ నింపుతున్నట్లు తెలిసి లక్నో, ఝాన్సీ, బందా, అలీఘడ్, లలిత్పూర్, కాన్పూర్ వంటి ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు ప్లాంట్కు వస్తున్నారని తెలిపారు. కాగా కరోనా కేసులు గంటగంటకు పెరిగిపోతున్న సమయంలో పేషెంట్లకు సరిపడా ఆక్సిజన్ సిలిండర్లు దొరకే పరిస్థితి దారుణంగా తయారైంది. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు బ్లాక్ మార్కెట్లో ఆక్సిజన్ సిలిండర్లను 30,000 రూపాయలకు అమ్ముతున్నారంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో ఊహించుకోవచ్చు. ఆక్సిజన్కు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కేవలం 1 రూపాయికి ఆక్సిజన్ సిలిండర్ నింపిస్తున్న మనోజ్ గుప్తా నిజంగా ప్రాణదాతే. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. హలో సార్, మేడం, యాదాద్రి సమీపంలో భువనసూర్య డెవలపర్స్ వెంచర్లో గజం కేవలం 6,600కే. మీకు అర్థమవుతుందా?